టీడీపీ హయాంలో రుణమాఫీ పేరుతో డ్వాక్రా మహిళలను నట్టేట ముంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఏపీ సాహిత్య అకాడమీ చైర్మన్ పిల్లంగొళ్ళ శ్రీలక్ష్మి విమర్శించారు. స్థానిక 7వ డివిజన్లోని కార్పొరేటర్ పిల్లంగొళ్ళ శ్రీదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన డ్వాక్రా మహిళా సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నూతన సంఘాల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పిల్లంగొళ్ళ శ్రీలక్ష్మి మాట్లాడుతూ మోసపూరిత హామీలతో ప్రజలను అన్ని విధాలా మోసం చేయటమే కాకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సారథ్యంలో మహిళలకు పెద్దపీట వేయటమే కాకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమంలో మహిళలకే అత్యధిక ప్రాధాన్యతనిచ్చారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. అన్ని రంగాల్లోనూ మహిళలను ప్రోత్సహిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న సీఎం జగన్కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కోమర్తి గోపి, పాలడుగు మురళీశ్యామ్, సీనియర్ వైకాపా నాయకులు భగవాన్, అస్లాం, డివిజన్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చక్కగా నెరవేర్చుకొని ఈ రోజున బాధ్యతలు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా చక్కగా